నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనాగూడ. సో ఇవాళ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ అసలు ప్రెగ్నెన్సీలో ఎన్ని విజిట్స్, ఎన్ని డాక్టర్ విజిట్స్ ఉండాలి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంట నుండి డెలివరీ వరకు టోటల్గా ఎన్ని విజిట్స్ అనేది మనము అడ్వైజ్ చేస్తాము. సో యూజువల్గా దీన్ని 2 కేటగిరీస్ కింద మనము డివైడ్ చేయాలి. హై రిస్క్ పేషెంట్స్కి ఒకలా ఉంటుంది, లో రిస్క్ పేషెంట్స్కి ఒకలా ఉంటుంది. లో రిస్క్ పేషెంట్స్ అంటే ఏజ్ తక్కువగా ఉన్నవాళ్ళు, న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, ఆస్తమా, థైరాయిడ్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, వీళ్ళందరినీ లో రిస్క్ కింద కన్సిడర్ చేస్తాము. అదే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒబేస్ పేషెంట్స్ కానీ, లేక ప్రెషర్స్ ప్రెగ్నెన్సీ అంటే ఇదర్ ఐయుఐ కానీ ఐవీఎఫ్తో కానీ కన్సీవ్ అయిన వాళ్ళని, లేదా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లా ఉన్న వాళ్ళని ఏంటి అంటే హై రిస్క్ కింద కన్సిడర్ చేస్తాము. నార్మల్గా అయితే ఏ రకమైన ప్రెగ్నెన్సీలో ఇదర్ హై రిస్క్ ఆర్ లో రిస్క్, ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే కనుక కన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు పీరియడ్ స్కిప్ అవ్వగానే ఒక విజిట్ మనము అడ్వైజ్ చేస్తాము. ఎందుకు అని అంటే కనుక శాక్ అనేది ఉందా లేదా చూసుకోవడానికి, అంటే యూట్రస్లో ఉందా లేదా చూసుకోవడానికి అదొక విజిట్ మనము అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు అందరికీ ఎవ్రీ 2 విజిట్స్, 3 మంత్స్ అంటే 12 వీక్స్ ఎన్టీ స్కాన్ వరకు ఎవ్రీ 2 వీక్స్కి ఒక విజిట్ అనేది అడ్వైజ్ చేస్తాం. ఎందుకు అంటే కనుక ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఈ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి హార్ట్ బీట్ అనేది మానిటరింగ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో కొందరికి ఏంటి అంటే 7 వీక్స్కి హార్ట్ బీట్ వస్తుంది, కాకపోతే సడన్గా మళ్ళీ 9 వీక్స్కి హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది. సో ఇది గుర్తించడానికి ఏంటి అంటే కనుక 12 వీక్స్ వరకు ఎవ్రీ 2 వీక్స్కి మనము విజిట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఎందుకు? ఈ హార్ట్ బీట్ మానిటర్ చేయడానికి. దాని తర్వాత 12 వీక్స్కి మనం ఎన్టీ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తాము. ఈ ఎన్టీ స్కాన్ తర్వాత యూజువల్గా 28 వీక్స్ వరకు మంత్లీ ఒక విజిట్ అనేది మనం అడ్వైజ్ చేస్తాము. ఈ షుగర్ కానీ బీపీ కానీ యూజువల్గా 5th మంత్ తర్వాతే అందరిలో గుర్తించబడుతుంది అనమాట, బికాజ్ స్టార్టింగ్ నుండి ఉండదు. ప్రెగ్నెన్సీలో కనుక వచ్చింది అంటే కనుక యూజువల్గా 5th మంత్ తర్వాతే మనము గుర్తించగలము. సో ఇట్లాంటి వాళ్ళకి అవసరమైతే మంత్లో 1-2 విజిట్స్ అట్లా అడ్వైజ్ చేయవచ్చు. లేదు అంటే కనుక 28 వీక్స్ వరకు మంత్లీ 1 విజిట్ సరిపోతుంది, ప్రొవైడెడ్ వాళ్ళ బీపీ రీడింగ్స్ కానీ థైరాయిడ్ లెవెల్స్ కానీ ఇవన్నీ కనుక నార్మల్ ఉంటే కనుక. సో ఆఫ్టర్ 28 వీక్స్ నుండి 34 వీక్స్ వరకు ఏంటి అంటే కనుక ఎవ్రీ 15 డేస్కి ఒకసారి విజిట్ అనేది మనం పెడతాము. ఎందుకు అంటే కనుక బేబీ వెయిట్ అనేది అండ్ మదర్లో చేంజెస్ అండ్ ఇవన్నీ అండ్ కొంచెము ఈ శ్వాసలో ఇబ్బంది ఇవన్నీ ఇప్పుడు ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా చూసుకుంటాం, బేబీ గ్రోత్ అనేది బాగుందా లేదా చూసుకుంటాం, బేబీ హార్ట్ బీట్ అనేది డాప్లర్తో మనం చెక్ చేసుకుంటాము, బేబీ మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయా లేదా అని మదర్ని మనం అడగడం జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అండ్ 34 వీక్స్ తర్వాత టిల్ డెలివరీ టైం వరకు వీక్లీ 1 విజిట్ అనేది అడ్వైజ్ చేస్తామన్నమాట. సో వీక్లీ 1 విజిట్ ఎందుకు అని అంటే కనుక బేబీ వెయిట్ అనేది మ్యాక్సిమం పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో వెయిట్ గెయిన్ అనేది అడిక్వేట్ ఉందా లేదా. అండ్ లాస్ట్లో ఏంటి అంటే 36 వీక్స్కి 1 గ్రోత్ స్కాన్ అనేది కూడా అడ్వైజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఫైనల్గా బేబీ వెయిట్ అనేది ఎంతవరకు ఉంది అని మనం అప్రాక్సిమేట్ చేసుకోవడానికి ఇది ఒక స్కాన్ కూడా అడ్వైజ్ చేస్తాము. అండ్ అలాగే మనము ఈ ఫండల్ హైట్ అనేది మనకి ఈ వీక్స్తో కరస్పాండ్ అవుతుందా లేదా, అండ్ ఈ హార్ట్ బీట్ అనేది బాగుందా లేదా, అండ్ మదర్కి కూడా బేబీ మూమెంట్స్ అనేవి చెక్ చేసుకోమంటుంటాం అనమాట. అంటే పర్ డే తిన్న తర్వాత ఒక వన్ అవర్ అనేది మనం బేబీ మూమెంట్స్ కోసం చూడాలి. కొందరు ఏంటంటే డే మొత్తం తిరగట్లే బేబీ అని అంటూ ఉంటారు. సో డే మొత్తం అవసరం లేదండి, ఒక మీల్ తర్వాత ఒక 1 అవర్ చూసుకోవాలి. సో అలా డే మొత్తం 10-12 టైమ్స్ బేబీ మూమెంట్ ఉంది అంటే కనుక సో అది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో ఇవన్నీ ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం మదర్స్ కూడా యాంగ్జియస్ ఉంటారు అనమాట, డెలివరీ టైం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి. సో వాళ్ళని కన్సోలింగ్ చేయడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి అండ్ నార్మల్ డెలివరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేదా బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, హెడ్ అనేది కిందికి ఉందా లేదా బ్రీచ్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఏంటి అంటే వీక్లీ 1 విజిట్ మనం పెడితే కనుక బోత్ మదర్స్ అండ్ బేబీస్ మన కంట్రోల్లో ఉంటారు కాబట్టి కొంచెము వాళ్ళకు కూడా ధైర్యం, మదర్స్కి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో ఇవి మనం ప్రెగ్నెన్సీ మొత్తము అడ్వైజ్ చేసే విజిట్స్. సో వీటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అండ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.